వెల్కమ్ టు అశ్లేష క్రియేటివ్ వరల్డ్. ఈ వీడియోలో నేను మీకు దోసకాయ రోటి పచ్చడి పచ్చిమిరపకాయలతో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసుకున్న మిరపకాయని ఇలా వేయించి అయితే పక్కకు తీసుకోవాలండి. ఇదే కడాయిలో కట్ చేసుకున్న టమాటాను కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని ఇలా రోట్లోకి తీసుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పచ్చిమిరపకాయలను అయితే బాగా నూరుకోవాలండి. ఇందులోనే ముందుగా వేయించిన టమోటాలని అండ్ వెల్లుల్లి పెప్పలు, చింతపండు, జీలకర్రని కూడా వేసుకొని మరొకసారి బాగా అయితే రుబ్బుకోవాలండి. చూసారుగా పచ్చడి అయితే ఇలా ఉంది. ఇందులోనే ముందుగా కట్ చేసిన దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొకసారి అయితే ఇలా నూరుకోవాలండి. చూసారుగా పచ్చడి అయితే ఇలా ఉంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.